నవీన్ హత్య కేసులో విస్తుగొలుపే విషయాలు వస్తున్నాయి నిందితుడు హరిహర కృష్ణ నవీన్ శరీర అవయవాలను సంచిలో పెట్టుకుని స్నేహితుడు హసన్ సాయంతో మన్నగూడలో పడేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది హత్య చేసిన రెండు రోజుల తర్వాత తన ప్రియురాలు నిహారికను ఘటనా స్థలానికి తీసుకువెళ్లి నవీన్ మృతదేహాన్ని దూరం నుంచి చూపించినట్లు వెల్లడైంది మృతుడి తల్లిదండ్రులు స్నేహితులు నవీన్ ఆచ్య గురించి ఇద్దరిని ఆరా తీసినా ఏమాత్రం తెలియనట్లు నటించారు పోలీసుల దర్యాప్తులో ఇద్దరి పాత్ర ఉన్నట్లు తేలటంతో హసన్ నిహారికను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు నవీన్ హత్య కేసులో ఆధారాలు చేరిపివేసేందుకు హరిహరకు మరో ఇద్దరు సహకరించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది హరిహర కృష్ణ స్నేహితుడు తో పాటు స్నేహితురాలు నిహారికారెడ్డిని పోలీసులు నిందితులుగా చేర్చారు ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు హైత్నగర్ కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి పద్నాలుగు రోజుల రిమాండ్ కు తరలించారు గత నెల పదిహేడున నవీన్ ను హరిహర కృష్ణ అబ్దుల్లాపూర్ మెట్లోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి అత్యంత కిరాతకంగా హత్య చేసి శరీర అవయవాలను సంచిలో వేసుకుని ద్విచక్ర వాహనంపై బ్రాహ్మణపల్లిలోని హసనింటికి వెళ్లాడు హసన్ కలిసి హరిహర కృష్ణన్ శరీర అవయవాలను మన్నుగూడ పరిసరాల్లో పడేశాడు ఆ తర్వాత హసనింటికి చేరుకుని దుస్తుల్ని మార్చుకుని రాత్రి అక్కడే ఉండి మరుసటి రోజు బిఎన్ రెడ్డి నగర్లో ఉండే ప్రియురాలు నిహారిక వద్దకు వెళ్లాడు ఆమెకు నవీను హత్య చేసిన విషయం చెప్పి ఖర్చుల కోసం పదిహేను వందలు తీసుకుని వెళ్లాడు ఆ తర్వాత ఫోన్లో నిహారిక హసన్తో సంప్రదింపులు జరిపాడు ఇరవయో తేదీ సాయంత్రం మరోసారి నిహారిక వద్దకు వెళ్లి ఆమెను ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని నవీన్ ను హత్య చేసిన ప్రాంతానికి తీసుకువెళ్లాడు దూరం నుంచి మృతదేహాన్ని చూపించాడు ఇద్దరూ కలిసి రెస్టారెంట్ కు వెళ్లి బిర్యానీ తిన్న తర్వాత నిహారికను హరిహర కృష్ణ ఇంటి వద్ద వదిలేసి వెళ్లాడు ఇరవై ఒకటిన నవీన్ కుటుంబ సభ్యులు హరిహర కృష్ణకు ఫోన్ చేసి కుమారుడి ఆచూకీ గురించి ఆరా తీయగా హత్య విషయం బయటపడుతుందనే భయంతో పారిపోయాడు ఖమ్మం విజయవాడ విశాఖపట్నంలో తలదాచుకుని ఇరవై మూడున వరంగల్లో తండ్రి వద్దకు చేరుకున్నారు అప్పటికే హరిహర కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తండ్రికి తెలియటంతో లొంగిపోవాల్సిందిగా కుమారుడికి సూచించాడు ఇరవై నాలుగున హరిహర కృష్ణ కు వచ్చి హసన్ వద్దకు వెళ్లాడు ఆధారాలు చేరిపివేసేందుకు నవీన్ మృతదేహాన్ని తగలపెట్టాలని హరిహర కృష్ణకు హసన్ సూచించాడు అంతేకాకుండా మన్నగూడలో పడేసిన నవీన్ తల ఇతర అవయవాలను సంచిలో తీసుకొచ్చిన హసన్ వాటిని హరిహరకు ఇచ్చాడు హరిహర ఆ సంచిని హత్య చేసిన ప్రదేశానికి తీసుకువెళ్లి తగలబెట్టాడు ఆ తర్వాతే నిహారిగా ఇంటికి వెళ్లాడు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అక్కడే స్నానం చేశాడు నుంచి అదే రోజు సాయంత్రం అబ్దుల్లాపూర్ మెట్కు వెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయాడు నవీన్ ను హరిహర కృష్ణ హత్య చేసిన విషయం హసన్ కు నిహారికకు తెలిసినా బయట పెట్టలేదు పైగా నవీన్ కుటుంబ సభ్యులు స్నేహితులు ఫోన్ చేసినా ఏం తెలియనట్లు వ్యవహరించారు హసన్ సైతం పోలీసులు పిలిచి ప్రశ్నించినప్పుడు హత్య గురించి తనకు తెలియదని పోలీసుల ఎదుట లొంగిపోమని చెప్పినట్లు తెలిపాడు హరిహరను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తున్న క్రమంలో హసన్ నిహారికల పాత్ర బయటపడింది పోలీసులు ప్రశ్నించిన సమయంలో హసన్ నిహారికలో కనీసం ఎలాంటి భయం బెరుకు లేకపోవడం చూసి అధికారులు ఆశ్చర్యపోయారు బీటెక్ చదివేటప్పుడే ఇంత క్రూరంగా వ్యవహరించిన హరిహర అతనికి సహకరించిన హసన్ నిహారిక గురించి పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు హరిహర కస్టడీ తొమ్మిది వరకు సాగనుంది దర్యాప్తులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు